రెండేళ్ల క్రితం ఇదే రోజున టీడీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచిన ప్రజావేదికని ఈ ముఖ్యమంత్రి కూల్చేశారని జగన్మోహన్ రెడ్డి దుశ్చర్యని రాష్ట్రమంతా ముక్తకంఠంతో తప్పు పట్టిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరం స్పష్టం చేశారు రీసెంట్ గా ఆయన విలేకరులతో మాట్లాడారు ఆయన వివరాలు ఆయన మాట్లాడిన మాటలు యథాతథంగా చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీస్ అండ్ ప్రమోషన్ డిఐపిపి వారు కొత్త నివేదిక విడుదల చేశారు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి మార్చి ఇరవై ఇరవై ఒకటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నివేదికని కేంద్రం తాజాగా బహిర్గతం చేసింది ఆ నివేదిక ప్రకారం గడిచిన రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు కేవలం రెండు వేల ఒక వంద కోట్లు మాత్రమే గడిచినటువంటి రెండేళ్లలో దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి కేవలం సున్నా పాయింట్ మూడు నాలుగు శాతం మాత్రమే జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి పనితీరుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక నిదర్శనం ఈ దిక్కుమాలిన ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఎంతలా నష్టపోయిందో కేంద్ర ప్రభుత్వ నివేదిక చెప్తోంది గడిచినటువంటి రెండేళ్లలో మిగతా రాష్ట్రాలకు వచ్చినటువంటి విదేశీ పెట్టుబడుల వివరాలను కూడా పరిశీలిద్దాం గుజరాత్ కి లక్ష ఎనభై ఒక్క వేల కొట్టుబడులు మహారాష్ట్రకి లక్ష డెబ్బై ఒక్క వేల కోట్లు కర్ణాటకకి ఎనభై ఏడు వేల కోట్లు తమిళనాడుకి ఇరవై నాలుగు వేల కోట్లు అత్యంత వెనకబడిన జార్ఖండ్ కి పంతొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి పొరుగులోన్న తెలంగాణకి పదమూడు వేల కోట్లు హర్యానాకి పదిహేడు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఈ పెట్టుబడులన్నీ అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి మార్చి ఇరవై ఇరవై ఒకటి మధ్య వచ్చినవి జార్ఖండ్ హర్యానాల కంటే హీనంగా రాష్ట్రానికి రెండు వేల కోట్లు మాత్రమే విదేశీ పెట్టుబడులు ఇచ్చినందున ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి రాష్ట్రానికి అది చేసాం ఇచ్చేసామని చెప్పుకుని ట్వీట్లు పెడుతున్నటువంటి మంత్రులు కూడా ఇప్పుడు ఏం చెప్తారు ఏమైనా ట్వీట్లు పెడతారు రెండేళ్లలో మీరు తెచ్చినటువంటి విదేశీ పెట్టుబడులు రెండు వేల కోట్లను పెడతారా టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలన్నీ తన్ని తరమేసింది కాక దిక్కుమాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులతో ఆడుకుంటారా ఒకసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య డిఐపిసి వారి నివేదికల ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి హయాంలో రాష్ట్రానికి ఎన్ని విదేశీ పెట్టుబడులు వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఎనిమిది వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి రెండు వేల పదిహేను పదహారులో పదివేల కోట్లు పదహారు పదిహేడులో పద్నాలుగు వేల కోట్లు పదిహేడు పద్దెనిమిదిలో ఎనిమిది వేల కోట్లు పద్దెనిమిది పంతొమ్మిదిలో అత్యధికంగా ఇరవై మూడు కోట్లు వేల కోట్లు తీసుకురావడం జరిగింది మొత్తం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల మధ్యన పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొచ్చిన విదేశీ పెట్టుబడులు అరవై ఐదు వేల కోట్లు అంటే టీడీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో సరాసరిన రాష్ట్రానికి ప్రతి సంవత్సరం పదమూడు వేల కోట్ల పెట్టుబడిని విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చింది కానీ ఈ ముఖ్యమంత్రి దానిలో కనీసం పది శాతం కూడా ప్రతి సంవత్సరం రాష్ట్రానికి విదేశీ పెట్టుబడి తీసుకురాలేకపోతున్నాడు ఆ మొత్తం పెట్టుబడులన్నీ రాష్ట్రంలో అప్పటికీ గ్రౌండ్ అయ్యాయి పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఆయా కంపెనీలు వాటి కార్యకలాపాలు కూడా ప్రారంభించాయి అవి కూడా కాకుండా ఇతరత్ర ఎమ్ఎలు కుదుర్చుకున్నవి అదనం అలాంటి పరిశ్రమలు చంద్రబాబు నెడహంలో కోకొల్లలు పరిశ్రమల్ని పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రతి సంవత్సరం విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహించేది రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయే ముందు కూడా చంద్రబాబు ఏషియన్ పేషన్ మిషన్స్ అనే పేరుతో ఒక ఇరవై నాలుగు వేల కోట్ల ప్రత్యక్ష పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకొచ్చారు అంటూ పట్టాభి చెప్పుకొచ్చారు